గత 10 ఏళ్లలో టీమిండియాపై ఎక్కువ ప్రభావం చూపిన ఆటగాడు విరాట్ కోహ్లీనని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. ఈ దశాబ్ద కాలంలో భారత జట్టుకు అతను అత్యధిక విజయాలు అందించారని ప్రశంసించారు. అయితే ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఓపెనర్ మ్యాచ్ హెడెన్ మాత్రం సునీల్ గవాస్కర్ అభిప్రాయంతో విభేదించారు. తన దృష్టిలో కోహ్లీ కన్నా మహేంద్ర సింగ్ ధోనినే ఎక్కువ ప్రభావం చూపించిన ఆటగాడని స్పష్టం చేశారు. ఓ స్పోర్ట్స్ షోలో గత 10 ఏళ్లలో భారత క్రికెట్ పై ప్రభావం చూపించిన ఆటగాళ్లెవరు అనే అంశంపై జరిగిన చర్చలో ఈ దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ, వ్యక్తిగతంగా చూస్తే విరాట్ కోహ్లీనే అత్యంత ప్రభావం చూపించిన ఆటగాడు. గత దశాబ్ద కాలంలో భారత్ కు ఎక్కువ విజయాలు అందించింది అతనే. అది కూడా చేజింగ్ లో గెలిపించాడు. ఈ విషయంలో నేను చేసిన పరుగులు, తీసిన వికెట్లను నేను ప్రామాణికంగా తీసుకోవటం లేదు, మ్యాచ్లు గెలిపించడాన్ని తీసుకున్నాను అని గవాస్కర్ తెలిపారు. ఇక ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మ్యాచ్ హెడెన్ మాత్రం గవాస్కర్ తో విభేదించారు. జట్టుపై అత్యంత ప్రభావం చూపించింది భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అని చెప్పారు. మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడన్నది ముఖ్యం. నా దృష్టిలో ఆ ప్రపంచ కప్ గెలవడమే అతిపెద్ద మైలురాయి. గతంలోనూ నేను ఇదే చెప్పాను. విపరీతంగా వన్డే క్రికెట్ ఆడుతున్నప్పుడు, ప్రపంచ కప్ కు సిద్ధమవుతున్నప్పుడు మంచి నాయకుడిగా ఉండటమే కాదు, మిడిల్ ఆర్డర్ లో అతడిలా ప్రశాంతంగా ఉండటము అవసరమే అని హెడెన్ చెప్పుకొచ్చారు. కాగా విరాట్ కోహ్లీ 2008లో భారత జట్టులోకి అరంగేట్రం చేశారు. గత దశాబ్ద కాలంలో అన్ని ఫార్మాట్లలో కీలకమైన ఆటగాడిగా ఎదిగారు. ఈ మధ్య ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లోనే 12,000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టారు. ఇక సచిన్, జికీ పాంటింగ్, కుమార సంగకర, సనత్ జయసూర్య, మహిళా జయవర్ధనే ఈ ఘనతను అందుకోవటానికి 300కు పైగానే ఇన్నింగ్స్లు అడగా, విరాట్ కోహ్లీ కేవలం 242 ఇన్నింగ్స్ లోనే ఈ మైలురాయిని అందుకున్నారు.